హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్. నిన్న మా హస్బెండ్ ఒక టెంపుల్ తీసుకెళ్లారన్నమాట. ఎర్లీ మార్నింగ్ 7కి బయలుదేరాం. అక్కడికి వెళ్ళినప్పటికి 9 అయ్యింది. మా హస్బెండ్ అయితే నన్ను ఫస్ట్ టైం తీసుకెళ్లారు, అంతేకాకుండా నేను వెళ్ళడం కూడా ఫస్ట్ టైం. అక్కడికి వెళ్ళే దారిలో వ్యూ అయితే చాలా బాగుంది. కొండలు, అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు, చాలా బాగుంది. బైక్ మీద వెళ్ళాము. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా? గండిపోచమ్మ తల్లి గుడికండి. మీలో ఎంతమందికి ఈ గండిపోచమ్మ తల్లి ఆలయం తెలుసో, ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి. అడ్రస్ వచ్చేసి ఇది తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలంలో గోందూర్ అనే గ్రామం అన్నమాట. ఇది ఒక గిరిజన గ్రామం. ఇక్కడ వెలిసిన అమ్మవారు కూడా గిరిజన అమ్మవారు అన్నమాట. గిరిజన ఆడపడుచు అనేసి అంటారు. ఇది వరద ముప్పు ప్రాంతం. వరదలు వస్తే టెంపుల్ కూడా మునిగిపోతుందంట. మేము బైక్ మీద స్టార్ట్ అయ్యాం కదా, బైక్ మీద అయితే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఎలా పోలవరం వెళ్ళాం. పోలవరం దగ్గర నుంచి మేము ఇక్కడ చూడండి పట్టిసీమ ఎత్తుపోతల పథకం దగ్గరకు వచ్చామన్నమాట. ఇక్కడ వాటర్ వదిలినప్పుడు అయితే బాగుంటుందంట. మేము వెళ్ళినప్పుడు వాటర్ వదలలేదు, అయినా సమ్మర్ కదా వదలలేదన్నమాట. వెళ్తున్న దారిలో పోలవరంలో ఇది చూసుకుని తర్వాత పోలవరంలోని గోదావరి దగ్గరికి వెళ్ళామట, గోదావరి ఒడ్డు దగ్గరికి. ఇక్కడ మేము లాంచ్ ఎక్కి గోదావరి దాటి ఆ పక్కకి వెళ్తామన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఇదే వే కాదు, మనకి రాజమండ్రి నుంచి కూడా వే ఉంటుంది. ఓకే, ఈ లాంచ్ మీద అయితే తొందరగా అంటే కొంచెం టైం అనేది సేవ్ చేసుకోవచ్చు అని ఇలా తీసుకెళ్లారు. వస్తుంది కదండి లాంచ్, ఆ లాంచ్ ఎక్కి మేము మళ్ళీ ప్రయాణం చేసాము. గోదావరిలో లాంచీ మీద ప్రయాణం చాలా బాగుంది. మా చిట్టి కన్నయ్య కూడా ఎంజాయ్ చేశాడు వాటర్ని చూసి. అయితే ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే, ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చుతారంట. నేనేం కోరుకున్నానంటే నా ఛానల్ బాగా సబ్స్క్రైబర్లు పెరగాలి, నేను మంచి మంచి వీడియోస్ పెట్టాలి, అందరూ చూడాలి, వ్యూస్ పెరగాలి, అందరూ సబ్స్క్రైబర్లు పెరగాలని చూశాను. అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను బాగుండాలని కోరుకున్నాను అన్నమాట. టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా బాగా జరిగింది ప్రయాణం. అంతేకాకుండా అక్కడ అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. వచ్చేసేటప్పుడు అయితే మేము 2 గంటలకు స్టార్ట్ అయిపోయాం. అక్కడ మంచి ఎండగా ఉండడం వల్ల వచ్చేటప్పుడు నాకైతే వడదెబ్బ తగిలేస్తుంది. వచ్చాక చాలా నీరసం పడిపోయాను. ఇప్పటికి కూడా ఆ నీరసం అలాగే ఉందన్నమాట. కానీ చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ వెళ్ళడం. ఈ కొండల మధ్యలో అలా బైక్ మీద రైడ్ చేసుకుంటూ వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. టెంపుల్లో కూడా దర్శనం అది చాలా బాగా జరిగింది. అయితే అక్కడ మాకు తెలిసిన వాళ్ళు మేకపోతుని వేసుకున్నారన్నమాట. అయితే అక్కడ మేము ఫుల్గా భోజనం చేసి బయలుదేరిపోయాము. టెంపుల్ చుట్టుపక్కలని ఇలా ఉంటుందన్నమాట. టెంపుల్ లోపలైతే నేను తీయలేదు, వీడియో తీయకూడదు అనేసి. అయితే ఈ చుట్టుపక్కల ఇలా ఇక్కడ ఇలా ఉంటుంది మొత్తం. ఈ చుట్టుపక్కలనే అందరూ చెట్ల కింద అది కుక్ చేసుకుంటున్నారు. చాలా బాగుంది. ఫ్యామిలీస్తో వచ్చేస్తున్నారు చాలామంది, ఫ్రెండ్స్తో కూడా వస్తున్నారు. ఓకే, ఫస్ట్ టైం కనుక నా ఛానల్స్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను యూట్యూబ్లో సక్సెస్ అయితే మళ్ళీ వస్తానని చెప్పనమాట టెంపుల్కి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.